మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం కేశవరం గ్రామంలోని మామిళ్ల మల్లేష్కు న్యాయం చేకూర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కేశవరం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 298 E1 11 గంటల మల్లేష్ ఇంటి స్థలంలో మేడూజీ బాలరామచారి అక్రమంగా కట్టడాలు జరుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై గ్రామ సెక్రటరీ March 20 ఫిర్యాదు చేయగా అతను ఎలాంటి చర్యలు తీసుకోలేదని షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కోసం వెళ్లగా సిఐ నవీన్ రెడ్డి ఎస్ఐ నవీన్ రెడ్డి సర్వే నెంబర్ 298 గురించి మాట్లాడితే కేసు నమోదు చేస్తామని భయపెడుతున్నారని బాధితుడు తెలిపాడు. గ్రామంలోని కొందరు ముఠాగా ఏర్పడి తన భూమిని కాజేయాలని విశ్వ ప్రయత్నాలు చేపడుతున్నారని, దీనికి అధికారులు వత్తాస్ పలుకుతున్నారని మండిపడ్డారు. కనుక సంబంధిత అధికారులు తనకు న్యాయం జరిగేటట్లు చూడాలని కోరుతున్నారు. మామిళ్ళ మల్లేష్ నా పేరు. మా జాగా వచ్చేసి సర్వే నంబరు 298 E1 దీనిలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతూ మేము వచ్చిన అడ్డుకున్నందుకు పిఎస్కు పిలిపించి మీరు ఎందుకు వెళ్తున్నారు, అలాగో ఆర్డర్ ఉంది అవి ఉంది అని చెప్పి బెదిరించుకుంటూ మీరు ఇంకోసారి పోతే మీ మీద కేసు చేస్తామని ఇట్లా మా రకరకాలుగా మాట్లాడుతున్నారు వల్గర్గా. పిఎస్లా షామీర్పేట సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ మేము కూడా ఆల్రెడీ 16వ తారీఖు రోజు కంప్లైంట్ చేసినాము. వాళ్ళు ఇట్లా కడుతున్నారు సార్ ఎట్లా అని చెప్పి మేము అడిగితే వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళు మీరు పోవద్దు, వాళ్ళకి వాళ్ళు ఏమైనా కట్టుకొని ఏమైనా చేసుకొని మీరు పోవద్దు అని వాళ్ళ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. కడుతున్న వ్యక్తి వచ్చేసి మేడోజీ బాలరామచారి, వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయనతోటి ఇంకో 15 ఉన్నారు, వాళ్ళ మీద కూడా మేము కంప్లైంట్ చేసినాము. బంధువులు అనేది ఏం లేదు, అంతా వాళ్ళు ఇట్లా గ్రూప్ తయారయ్యి అట్లా కావాలని చేస్తున్నారు. వాళ్ళ తరఫున ఏమి ఎవిడెన్స్ ఉన్నా మేము అన్ని ఫోటోలు అన్ని ఎవిడెన్స్ సహా పెట్టినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఇది దయచేసి ఏమి ఎంతవరకు కరెక్ట్ అనేది అది కోర్టులో కేసు వేసి ఆల్రెడీ కౌంటర్ అయ్యకుండా అక్కడ డేట్ తీసుకుంటూ మా లాయర్ని కానీ మమ్మల్ని కానీ మంపి పెడుతూ ఇటు వచ్చి పనులు చేసుకొని నిర్మాణం ఆపిస్తూ అని అడిగితే సెక్రటరీ దగ్గర పోయి మేము 20వ తారీఖు రోజు కంప్లైంట్ చేసినాము. ఆయన ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. కోర్టులో ఏమైనా ఉంది? కోర్టులో వచ్చేసి వాళ్ళు కౌంటర్ వేయాలా, వేసిన తర్వాత మీకు ఆర్డర్ పాస్ చేస్తామని చెప్పి వాళ్ళు కోర్టులో ఉంది ఆ స్టేజ్లో. వాళ్ళు ఏమైనా సార్ కోర్టులో మాకు ఇంజెక్షన్ కావాలా, మా దాంట్లో ఇట్లా అక్రమంగా ఇట్లా ఉన్నారు ఇట్లా అని చెప్పి మేము వేసినాము. దానికోసము కౌంటర్ ఫైల్ చేయకుండా ఒకసారి ఒక లాయర్ వస్తాడు, తర్వాత ఇంకొక లాయర్ వస్తాడు, వాళ్ళు అవన్నీ పంపించుకుంటూ మాకు డేట్ కావాలని వాళ్ళ దగ్గర డేట్లు తీసుకుంటూ మేము అన్ని ఫోటోలు అన్నీ తీసుకుపోయి కోర్టులో కూడా సబ్మిట్ చేస్తే వాళ్ళు కౌంటర్ వేసినాకనే ఆర్డర్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు జడ్జి గారు మేజిస్ట్రేట్ గారు కూడా అట్లా చెప్పడం జరిగింది. అధికారులు ఏమంటారు ఇప్పుడు అధికారులు మేము ఆల్రెడీ మేమైతే వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ కానీ ఏది కానీ ఇవ్వలేదు. వాళ్ళు ఆపకుండా మరి ఆయన ఇష్టం ఉన్నట్టు ఆయనే చేసుకుంటున్నాం, మమ్మల్ని చేయమంటాం అని చెప్పి సెక్రటరీ గారు కానీ అంటే మీరు అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఆగుతలేదు. అది సర్పంచ్ గారు వచ్చేసి సర్పంచ్ గారు నేను 20 కాల్ చేసిన ఆయనకి, ఆయన ఫోన్ అనేది లిఫ్ట్ చేయట్లేదు. గ్రామ పంచాయతీ నుంచి ఎవరు రెస్పాన్స్ లేదు అసలు. ఎంఆర్ఓ స్థాయికి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు? ఎంఆర్ఓ స్థాయికి కంప్లైంట్ అయితే చేయలేదు, మనం సెక్రటరీకే చేసినాము, తర్వాత పిఎస్కి వెళ్ళినాము. ఈ రెండు జరిగినాయి, ఈ రెండింటి మీద కూడా ఎటువంటి యాక్షన్ లేదు. అదే మాకు ఏదైనా న్యాయం చేయాలని చెప్పి ఇప్పుడు కోర్టుకు పోతే కోర్టు కూడా అట్లా అయిపోతుంది, ఈడికి వస్తే మమ్మల్ని వీళ్ళేమో బెదిరిస్తున్నారు. మరి ఎట్లా చేయాలి ఏందనేది మాకు పరిష్కారము దానికోసమని ఏదైనా మరి పిఎస్ఓలను పట్టించుకుంటారా, లేదంటే మన ఏసీపీ గారు పట్టించుకుంటారా, ఇంకా పై అధికారులు ఎవరైనా పట్టించుకుంటారా, మాకు న్యాయం కావాలి.